Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరో టీడీపీ ఎమ్మెల్సీ జంపింగ్ కు రెడీ. అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీతో ఉన్న వైసీపీ శాసనమండలిలోనూ బలం పెంచుకోవాలని చూస్తోంది. శాసనమండలి రద్దు ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఇటు తేల్చకపోవడంతో ఎమ్మెల్సీలపైన జగన్ ప్రభుత్వం కన్నేసింది. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎమ్మెల్సీలు వైసీపీ గూటికి చేరిపోయారు. పోతుల సునీత సమంతక మణిలు పార్టీలో చేరారు. దొక్కా మాణిక్యవరప్రసాద్ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి తిరిగి వైసీపీ తరఫున ఎన్నికయ్యారు. శివనాథరెడ్డి మాత్రం పార్టీలో చేరకపోయినా దూరంగా ఉంటున్నారు. మరో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరలేదు. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన మరో ఎమ్మెల్సీ వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్లుగా సమాచారం. రాష్ట్రమంతటా టీడీపీ నేతలు వైసీపీలో చేరిపోతున్నా విజయనగరం జిల్లాలో మాత్రం పెద్ద స్థాయి నేతలు ఎవరూ పార్టీలోకి వెళ్లలేదు. దీంతో అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న ద్వారపురెడ్డి జగదీష్ ను వైసీపీలోకి చేర్చుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ నేతలు జగదీష్ తో చర్చలు కూడా జరిపారన్న ప్రచారం బాగా వినిపిస్తోంది. జగదీష్ పార్టీలోకి వస్తే ఏమేం చేస్తామో కూడా వైసీపీ హామీల రూపంలో ఇచ్చిందంటున్నారు. ద్వారపురెడ్డి జగదీష్ది పార్వతీపురం నియోజకవర్గం. ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. చతురుశల విజయరామరాజుకు అనుచరుడుగా ఉండేవారు. అక్కడి నుంచి టీడీపీలో చేరారు. అశోక్ గజపతిరాజుకు సన్నిహితుడిగా మారారు. 2014 ఎన్నికలకు ముందు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ద్వారపురెడ్డి జగదీష్ పనితీరును మెచ్చుకున్న చంద్రబాబు 2014 అధికారంలోకి రాగానే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. జగదీష్ భార్య కూడా పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు పార్వతీపురం జిల్లాగా మారనుంది. ఇది వైసీపీకి అడ్వాంటేజ్ అని భావించి జగదీష్ కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. దీంతో పాటు మరోసారి మున్సిపల్ చైర్మన్ పదవిని జగదీష్ భార్యకు రెన్యువల్ చేస్తామని, లేకుంటే ఏఎంసీ చైర్మన్ అయినా ఇస్తామని వైసీపీ నుంచి గట్టి హామీ లభించిందని అంటున్నారు. విశాఖకు పరిపాలన రాజధానిని తరలించడం కూడా జగదీష్ పార్టీ మారడానికి ఒక కారణంగా చెబుతున్నారు. నిజంగా జగదీష్ పార్టీ మారితే తెలుగుదేశం పార్టీకి విజయనగరం జిల్లాలో పెద్ద దెబ్బే అని చెప్పక తప్పదు.